అరసవల్లి సూర్య భగవానుని జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా సూర్యునికి ఇష్టమైన నైవేద్యం చేయడంలో ప్రత్యేకత ఉంది. పరమాన్నం, రేగిపళ్ళు, చెరుకు మొక్కలతో తయారు చేసిన నైవేద్యం ఈ రోజు సూర్య భగవానునికి సమర్పిస్తారు. ఈ విధంగా తయారు చేసి స్వామివారికి పెడితే అంతా మంచిదే అంటున్న భక్తులతో మా శ్రీకాకుళం ప్రతినిధి ఆనంద్ మరింత సమాచారం అందిస్తారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎంతో తండోపతండోపలకు వస్తున్నారు. ఇప్పటికే భక్తుల రద్దీ పెరిగిపోవడంతో అటు కంట్రోల్ చేయలేక పోలీసులు కూడా నానా అవస్థలు పెడుతున్నారు. అయితే ప్రధానంగా సూర్యునికి భగవంతునికి తెల్లవారులేస్తే ఒక నైవేద్యం అనేది ప్రత్యేకంగా చేస్తారు. అది ఆవు పిడకలతోటి పాలు అలాగే బియ్యము అన్నీ కలిపి ప్రత్యేకంగా ఒక పాయసంలా తయారు చేసి సూర్య భగవానునికి ఎక్కువగా ఇష్టమైన ప్రీతికరమైనది అది ఎక్కువగా పెడుతుంటారు. అది ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఇది ఎందుకు చేస్తారు, దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఇది రథసప్తమి అంటేనే ఒక పండుగ. ఆ పండుగ ఆయనకి పొంగలు వండి అన్ని చేసి రేగుపళ్ళు, చుక్కుడాకులు, చుక్కుడుకాయలు అన్ని రథం కట్టి అందు మీద ఊరేగిస్తూ ప్రసాదం పెట్టి అంతా ఆనందంగా చేసుకుని దర్శనం చేసుకుని పెడతాం. ఇది ఇలా చేయడం వల్ల ప్రధానంగా ఎందుకు అమ్మ ఎందుకు చేస్తారు? ఇలా చేయటువంటి ప్రధానం అంటే ప్రతి దాంట్లో ప్రతి హిందూ ఒక ప్రత్యేకత, ఆయన ఒక ఆరోగ్య ప్రదాత, అది ప్రతి ఒక్కరు చేయాల్సింది. ఎందుకు చేయటం అంటే ఎందుకు చేయకూడదని కాదు, చెయ్యాలి. ప్రతి ఒక్కరు హిందూ అనేది ప్రతి పండుగ ఉంటుంది కదా, ఒక కృష్ణాష్టమి జన్మదినం ఎలాగో సూర్యనారాయణమూర్తి జన్మదినం ఈరోజు, దాని గురించి మనం తప్పకుండా చేసి అందరూ ఉంటాం. అది చూస్తే కనుక ఈ సూర్య సూర్యునికి ప్రధానంగా ఇష్టమైన ప్రీతికరమైన ఇది ప్రసాదంగా చెప్పుకుంటారు. అయితే దీనికి పాలు, పంచదార, అలాగే బియ్యం అన్నీ కలిపి ఒక పాయసంలో తయారు చేస్తారు. పాయసంలో పెరిచి చిక్కుడాకులు అలాగే రేగుపళ్ళు ఇవన్నీ కలిపి నైవేద్యంగా పెడతారు. పెట్టి అనంతరం దేవునికి ప్రత్యేక నైవేద్యం పెట్టి ఆ తర్వాత తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనివల్ల ప్రధానంగా ఏంటంటే ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని ప్రధానంగా ఈ నమ్మకం. ఇది ఇక్కడ నుంచే కాకుండా ఎక్కడ ఇతర వాళ్ళ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నుంచి పూజలు చేస్తారు. ప్రధానంగా ఇక్కడ చేసిన తర్వాత ఆ సూర్య భగవానుని దర్శనానికి వెళ్తారు. ఇది ప్రధానంగా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఆరోగ్యాలు ఉంటాయి అనే వీళ్ళకి ప్రగాఢ నమ్మకం. మరో పక్కన చూసుకుంటే వీళ్ళు తూర్పు నుంచి ఏదైతే సూర్యుడు ఏదైతే ఉదయిస్తాడో అదే టైంకి వీళ్ళు కూడా ప్రత్యేకంగా చేస్తారు. ఇది ఇక్కడ అరసవీలులో ప్రత్యేకంగా అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సంతూర్తో ఆనంద్, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం.